ప్రజల తీర్పు ఉన్నదంటే మనం అస్సలు చేయడం చాలా పుట్టుకోండి. వాళ్ళు అనేక ఎలక్షన్లు మేము చూసాం, మీరు అందరు చూసాం, ఒక్క రోజు లోపల రిజల్ట్ మారిపోయినటువంటి సందర్భాలు. కానీ ఆయన ఆ ధీమా పార్టీకి నష్టం ఇవన్నీ చూసిన తర్వాత మేము ఈ వారం రోజు చూడాం సార్, ఇప్పటికైనా అట్లీస్ట్ విజయరామారావు టికెట్ ఫైనల్ చేసిన తర్వాత మమ్మల్ని సంప్రదించాలని అనుకున్నాం. అట్లీస్ట్ మా అభిప్రాయాలు తీసుకుంటాను, చెప్పిన విధానం లేదు. అది కూడా చేయకుండా ఏకపక్షంగా ప్రైమ్ ప్రకటించుకున్నాను. అంటే మా అవసరం ఏముంది, పార్టీ హైకమాండ్ మమ్మల్ని గుర్తిస్తలేదు. శ్రీధర్ బాబు గారు మన పత్రకాన్ఫరెన్స్కి పూర్తి అవగాహన ఉన్నటువంటి లీడర్, ఆయన మమ్మల్ని గుర్తిస్తలేదు. ఈ విజయరామారావు గుర్తించడం పనిచేసి చాలా. మరి ఈ పరిస్థితులు మనం ఎవరి కోసం పనిచేయాలి? వ్యక్తి కోసం పనిచేయాలా, పార్టీ కోసం పనిచేయాలి? పార్టీ గుర్తిస్తలేదు, వ్యక్తి గుర్తిస్తలేదు. మరి అట్లాంటి దగ్గర మనం ఉండి పనిచేయలేము. మాకు కూడా ఆత్మగౌరవం ఉంది. ముఖ్యంగా మేము పదవులు అని నిన్న విజయోత్సవంలో చెప్పిన ఇదే, నేను పోటీ కావాల్సిన పదవి, నన్ను కలుపుకొని పోవాల్సిన బాధ్యత మీరు వెళ్ళడం ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు వచ్చి నాకు సపోర్ట్ చేయమంటే ఏ సమయానికి అంతకాలంగా పొరపాటింది, ప్రతి లీడర్కి వచ్చిన ఎలక్షన్ పొరపాటు కాదు. అన్ని ఆలోచించుకునే ఒక నిర్ణయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఉండడంలో అర్థం లేదు. ఆత్మగౌరవం సెల్ఫ్ రెస్పెక్ట్ తాకట్లేదు ఈ పార్టీలో కొనసాగడానికి. కాబట్టి అందరం కూడా ఏకటే కాంగ్రెస్ పార్టీ రాజకీయ పార్టీలో నాకు సహకరించినటువంటి కృతజ్ఞతలు చేస్తున్నాం. ఆయన చేసే ప్రయత్నం చేసి ఆయన కూడా రేవంత్ రెడ్డి పీసీసీఐలో ఈయన పవర్ఫుల్ అయ్యారు. సో ఈ పరిస్థితుల్లో పార్టీని రాజీనామా చేయాలంటే కొంత బాధాకరంగా చిన్నప్పటికీ కూడా ఇవన్నీ చూసిన తర్వాత